హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. పరంధాముడు సర్వ జగద్రక్షకుడు కలియుగ ప్రత్యక్ష దైవం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే స్వయంభూగా తిరుమల గిరుల మీద నిలిచినటువంటి పుణ్యస్థలి పవిత్ర దేవాలయం ఆ స్వామివారికే కళంకిత అంటగడుతూ వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అత్యున్నత ప్రమాణాలతో దైవిక కార్యక్రమాలు సాంప్రదాయబద్ధంగా జరిపేటువంటి వెంకటేశ్వరుని ఆలయానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ స్వప్రయోజనాల కోసము జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అంతం చేయటానికి ఆయన వ్యక్తిత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమూలంగా సర్వనాశనం చేయటానికి సాక్షాత్తు శ్రీవారిని ఒక పావుగా వాడుకునేటువంటి ప్రయత్నం చాలా బలంగా చేసినారు. ఎన్నికలకు ముందు అనునిత్యము చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వభ్రష్టత్వం పట్టించింది అని ఊరు వాడ ప్రచారం చేసి ఆ ప్రచారం ద్వారా ప్రజలను కాస్తో కూస్తో నమ్మించి నేను వచ్చిన తర్వాత శ్రీవారి ఆలయాన్ని సంపూర్ణంగా ప్రక్షాళన చేస్తాను అనని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన పొరపాట్లను సరిదిద్దుతాను అని ఓ విజిలెన్స్ కమిటీని వేసి విజిలెన్స్ కమిటీ ద్వారా దాదాపు 3 నెలల పాటు ఏ రకమైనటువంటి నివేదిక సరిగ్గా వాళ్లకు అనుకూలంగా ఉండేటట్టు రాకపోయిన కారణంగా దీని వలన ఆశించినటువంటి ప్రయోజనాలు అందేటువంటి పరిస్థితులలో లేమేనని చంద్రబాబు నాయుడు గారు 4-5 రోజుల క్రితం కూటమి శాసనసభ సమావేశంలో భగవంతునికి అత్యంత పవిత్రమైన భక్తులందరూ కూడా ఎంతో ప్రీతిపాత్రంగా భగవంతుని ప్రసాదంగా స్వీకరించేటువంటి శ్రీవారి లడ్డూ అన్నప్రసాదాల మీదనే తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసి ఘోరమైనటువంటి అపచారము నేరము చేసినారు. ఈరోజున చంద్రబాబు నాయుడు గారికి 100 ఛానల్స్ ఉండొచ్చును, మీడియా ఉండొచ్చును, మీడియా ప్రతినిధులందరూ కూడా ఆయనకు ఒత్తాసు పలుకుతూ ఉండవచ్చును, కానీ వెంకటేశ్వర స్వామి ఈ అన్యాయాలను చూస్తూ సహిస్తాడని ఎవ్వరూ అనుకోరు. లడ్డూలో అన్న ప్రసాదాలలో యానిమల్ ఫ్యాట్ కలిపారు అనని చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయ స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యానిమల్ ఫ్యాట్ ఈ అన్నప్రసాదంలో లడ్డూలలో నెయ్యికి బదులుగా కలిపినారు అని అన్నాడు. మిక్స్ చేశారని కూడా అనలా, నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్తో అన్నప్రసాదాలు లడ్డూలు తయారు చేస్తున్నారు అని. ఇంతకంటే దుర్మార్గమైనటువంటి ఆరోపణ ప్రపంచ రాజకీయాలలోనే
హత్యా రాజకీయాలు చేసుకునేటువంటి ప్రత్యర్థులు కూడా అనంత నీచమైనటువంటి ఆరోపణ చేయటానికి కూడా చంద్రబాబు వెనుకాడకుండా అంత పెద్ద ఆరోపణ మా మీద వేసినాడు. మేము ఆ ఆరోపణను ఛాలెంజ్ చేస్తున్నాం. చంద్రబాబు, నీ ఆరోపణలు నిరూపించుకోవటానికి నువ్వు సిబిఐ ద్వారా కానీ, సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి ద్వారా కానీ విచారణ చేయించటానికి సాహసించండి, ఆదేశించండి అని. దీని మీద మేము ప్రధానమంత్రి గారిని కూడా ఇంటర్ఫియర్ కావాల్సిందిగా కోరుతున్నాం. మీ ఆరోపణలు, మీరు చేసినటువంటి ఆరోపణలు నిజమైతే ఆ చేసిన వాళ్ళు రక్తం కక్కుకొని చావాలానని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాం. మీరు చేసినటువంటి ఆరోపణలు అబద్ధమైతే, మీ స్వార్థం కోసమని, మీ రాజకీయ ప్రాబల్యం కోసమని, మీ నీచమైన రాజకీయ ఎత్తుగడల కోసమని అన్నటువంటి మాటలే అయితే ఆ స్వామే మీకు సరైనటువంటి శిక్ష విధిస్తాడు అని తెలియజేస్తున్నాం. చంద్రబాబు గారు, ప్రత్యర్థుల మీద మీ రాజకీయ జీవితంలో ఎన్ని అనరానిటువంటి మాటలు అని మీరు ఈ స్థాయికి ఎదిగారో మీ అందరికీ కూడా తెలుసును. మీ మామనే, సొంత మామనే వెన్నుపోటు పొడిచి ఈ రోజున పూలదండలు వేస్తున్నటువంటి ఘన చరిత్ర మీది. మీరు మీ కుటుంబ దేవుడని చెప్పుకునేటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయ ప్రయోజనాల కోసమని వాడుకొని 140 కోట్ల మంది ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని తరతరాలుగా, వందల వేల సంవత్సరాలుగా ఈ స్వామి మా స్వామి అని అనంతమైనటువంటి కష్ట నష్టాలు కోర్చి వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని కోసమని తల్లడిల్లేటువంటి భక్తుల మనోభావాలను సర్వనాశనం చేయటానికి కూడా మీ రాజకీయ ప్రయోజనాల కోసమని ఏమాత్రము కూడా వెనుకాడకుండా, సిగ్గు లజ్జ అన్నది ఏమాత్రము కూడా లేకుండా మీ రాజకీయ మంత్రాంగాన్ని చూసి శకుని ఒకవేళ బతికి ఉంటే మిమ్మల్ని చూసి బావురుమనేటువంటి పరిస్థితి. శకుని లాంటి వాడు కూడా భయపడి బెంబేలెత్తి పారిపోయేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు. ఇంత అన్యాయమైనటువంటి ఆరోపణల దీనికి మళ్ళీ మీరు మొన్న గుడిని శుద్ధి చేయండి అని ఆదేశించాడంట. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా సరిదిద్దడానికి శుద్ధి చేయాలానని మీ కింద పనిచేసేటువంటి ఈవోకు మీరు ఆదేశాలు ఇస్తారు. ఈ ఈవో జూలై నెలలో ఆ ఏఆర్ కంపెనీ అనేటువంటి సరఫరా చేసేటువంటి నెయ్యిని టెస్ట్ చేస్తే అందులో ఎడిబుల్ ఆయిల్స్ దొరికినాయి, వనస్పతి ఉన్నట్టుగా ఉంది అని పత్రికా సమావేశంలో ప్రకటించినటువంటి శ్యామలరావు గారు, మీరు బెదిరించిన తరువాత మొన్న పత్రికా సమావేశం ఏర్పాటు చేసి అందులో పంది కొవ్వు, చేప నూనె కలిసినట్టుగా ఉందనని మీకు అనుగుణమైనటువంటి తీర్పులు ఇచ్చేటువంటి శ్యామలరావు గారు, నిన్న మొత్తం ఆలయ ఆగమ సలహా పండితులని, ప్రధాన అర్చకులని వీళ్ళనందరినీ కూడా పిలిచి శుద్ధి ఎలా చెయ్యాలి, యాగం చెయ్యాలనా, శుద్ధి చెయ్యాలనా, ఏం చేస్తే బాగుంటుంది అనని, మీరే మీ పాలనలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత మీ ద్వారా రిజెక్ట్ కాబడ్డటువంటి, అది వాడినటువంటి నెయ్యి, రిజెక్ట్ కాబడ్డటువంటి నెయ్యిని చూపించి మొత్తం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ నెయ్యే వాడారు అనని దమ్ముగా అబద్ధాలు చెప్పే చంద్రబాబు నాయుడు గారు, నందిని నెయ్యి ఎందుకు వాడటం లేదునని
గుండెల మీద చెయ్యేసుకొని చెప్తాను అని చెప్తున్నటువంటి లోకేష్ గారు 14వ సంవత్సరం నుంచి మీరు అధికారంలో ఉన్నప్పుడు 19 వరకు నందిని నెయ్యిని, కర్ణాటకకు సంబంధించిన నందిని నెయ్యి ఎందుకు వాడలేదు? ఒక్క టెండర్లో మాత్రమే నందిని నెయ్యి 6 నెలలు మాత్రమే ఎందుకు సరఫరా చేయబడింది? మీ హయాంలో సరఫరా చేయబడ్డటువంటి కంపెనీనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అనేక పర్యాయాలు ఎందుకు నెయ్యిని సరఫరా చేసింది అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం మీకు లేదా? ఆ రోజున అతి తక్కువ ధరకు నెయ్యి ఎలా సరఫరా అవుతోంది అని ప్రశ్నిస్తున్నటువంటి మీరు మీ దొంగ మీడియా ద్వారా ఆ రోజున కూడా ఇదే ధరకు నెయ్యి ఎలా సరఫరా అయ్యింది అన్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పవలసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు మీరు కాదా? దీనికి సంబంధించి ఆనాడు 14 నుంచి 18, 19 వరకు దాదాపు 14 సార్లు ఇలా నెయ్యి సరఫరా చేసినటువంటి సంస్థలలో ఏదో రకమైనటువంటి కల్తీ ఉందని మీ హయాంలో తిప్పి పంపినటువంటి ట్యాంకర్లు నిజం కాదా? ఈ రకంగా కల్తీ నెయ్యిను వాడేటువంటి పరిస్థితి లేనే లేదునని ఆనాటి మీ హెల్త్ ఆఫీసర్ శర్మిష్ట చాలా స్పష్టంగా మీడియా సమావేశంలో మా టీటీడీలో ఎలా నెయ్యికి సంబంధించి టెస్ట్ చేసేటువంటి ల్యాబ్ ఎలా ఉన్నది, దాదాపు 10 మంది నిపుణులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా తరిచి చూసిన తర్వాత 3 సార్లు మళ్ళీ దీని మీద ప్రత్యేకమైనటువంటి ల్యాబ్ టెస్టులు జరిగిన తరువాతనే ఆ ట్యాంకర్లను లోనికి అనుమతిస్తాము అని చెబితే దాన్ని మీరు పట్టించుకోరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం నెయ్యిలో పందికొవ్వు కలిపింది, యానిమల్ ఫ్యాట్ వాడింది అని మీకు నోటికి తొచ్చినంతగా మాట్లాడి జనాన్ని ఒప్పించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇదే కంపెనీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లో అధికారంలో ఉండగా సరఫరా చేసినటువంటి కంపెనీనే మీ హయాంలో సరఫరా చేసిందా లేదా ఛాలెంజ్ చేసి అడుగుతున్నా. దీనికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం చంద్రబాబు గారి మీద ఉన్నది. ఒకవేళ కాదు అని అంటే ఏ శిక్షకైనా మేము సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు, మీరు బురద తల్లి, ఈరోజు బురద కూడా కాదు, అంతకంటే నీచమైనటువంటి దుర్గంధాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చల్లటమే కాకుండా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టనే సర్వనాశనం చేయటానికే కంకణం కట్టుకొని మీ స్వార్థం కోసమని వెంకటేశ్వరుడి మీద ఆరోపణలు గుప్పించేటువంటి స్థాయికి దిగజారిపోయినటువంటి మీ మానసిక స్థితి కలుషితమైంది. నెయ్యి కాదు, మీ మానసిక స్థితి కలుషితమైంది. మనిషిగా మీరు కలుషితమైనారు, నెయ్యి కాదు, మీరు కలుషితమైంది. కలుషితమైనటువంటి మనిషి కాబట్టే మీరు ఈ రకమైనటువంటి ఆరోపణలు చేయగలుగుతున్నారు. కొండ మీద నెయ్యిని కల్తీ అవ్వబడ్డదేనని ఈ రోజున ప్రాయశ్చిత్త చర్యలకు దిగారు మీరు. ఏది ప్రాయశ్చిత్తం? చేసినటువంటి పాపాలకు ఈ 100 రోజుల పరిపాలనలో ఏ హామీని నెరవేర్చకుండా అబద్ధపు ప్రచారాలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేయటానికే మొత్తం 100 రోజులు సమయాన్ని ఉపయోగించి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలను ద్రోహం చేసినందుకు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అయినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క కలియుగ వైకుంఠ ఆలయ పవిత్రతను సర్వనాశనం చేసినందుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాము అని ప్రకటించి ప్రాయశ్చిత్తం చేసుకోండి కూటమి నాయకులారానని ప్రశ్నిస్తున్నా. చాలా స్పష్టంగా ఈవో జూలై నెలలో ఏ ట్యాంకర్నైతే పట్టుకొని ల్యాబ్కు పంపించి తద్వారా టెస్ట్లకు పంపించి ఎన్డీడీబీ ద్వారా పంపించినాము, ఆ ఎన్డీడీబీ రిపోర్టులో
వనస్పతి కలిసినట్టుగా ఉన్నది అని ప్రకటించి మైసూరు ల్యాబ్కు కూడా పంపించినటువంటి ఈవో శ్యామలరావు ఆ ల్యాబ్ రిపోర్టును మీరెందుకు ఇంకా బయట పెట్టలేదు? ఎన్డీడీపీ రిపోర్టును మీరు బయట పెట్టకుండా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఎందుకు బయటికి లాగింది? దీని మీద అధికారైనటువంటి మీరు మాట్లాడకుండా యానిమల్ ఫ్యాక్ట్ కలిపారు అనని ముఖ్యమంత్రి ఎలా మాట్లాడారు? మాట్లాడవలసిన అధికారి మీరు కదా. ఆ రోజున మేము ఈ కల్తీ నెయ్యి వాడకం చేసినాము అని చెప్పేటటువంటి కమిటీలో చంద్రబాబు గారు నెయ్యి టెండర్లకు సంబంధించి పారదర్శకత ఎంత ఉంటుంది అంటే దీని మీద టెండర్లు వేసిన తరువాత తక్కువ కోట్ చేసినటువంటి వాళ్ళ టెండర్లను ఆమోదించి ఆ నెయ్యి సరైనటువంటిదా కాదా అని తేల్చి చెప్పడానికి నిపుణులతో పాటు 3 బోర్డు మెంబర్లను కూడా మీ హయాంలోనూ మా హయాంలోనూ కూడా నియమించేటువంటి సాంప్రదాయం ఉన్నదని చంద్రబాబు నాయుడు గారు, మేము ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ నెయ్యి సరఫరా చేసినటువంటి వాళ్ళ నెయ్యి నాణ్యమైనటువంటిదా కాదా అని నిగ్గుదేల్చటానికి వేసినటువంటి కమిటీలో సభ్యులు ఈరోజు మీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి పార్థసారథి గారు, ఈరోజు మీ ప్రభుత్వంలో మీ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రశాంతి గారు ఉన్నారు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. అలాగే అమిత్ షా గారికి అత్యంత ప్రియాతి ప్రియుడు, మోడీ గారికి అత్యంత సన్నిహితుడు వైద్యనాథన్ కృష్ణస్వామి, వీళ్ళు 3 అందులో సభ్యులు. కావాలంటే శ్యామలరావు గారిని దాని మీద కూడా ప్రకటన చేసుకోవచ్చు, వాళ్ళు సభ్యుల కాదా అన్నటువంటి విషయం నిగ్గు తేలాలి. మేము తప్పు చేసి ఉంటే మీరు నిజాన్ని బయట పెట్టడానికి దీని మీద సిబిఐ విచారణ చేయించాలి, సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేసుకోవటానికి కూడా మేము సిద్ధం. నిజం నిగ్గు తేలాలి, బయటికి రావాలి. దీని మీద ఈనాడు పత్రిక అయితే ఈ రోజున ఎంత దుర్మార్గమైనటువంటి రాత, ఈనాడు పత్రిక నిజంగా నిజాయితీది అయితే ఈ రోజున నా పత్రికా సమావేశం మొత్తం అంతా కూడా రేపు పతాక శీర్షికలతో ముందుకు రావాలి. సరిగ్గా 99వ సంవత్సరం రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రామోజీరావు గారికి ఒక బహిరంగ లేఖ రాశారు, మీరు ఎంత దుర్మార్గంగా రాతలు రాస్తున్నారు అని నా ఉత్తరం మీ పేపర్లో ప్రముఖంగా రావాలి అని అంటే మరుసటి రోజు రామోజీరావు గారు మొదటి పేజీలో వేసినారు. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో వైద్య విద్యుత్ శక్తి శాఖ మంత్రిగా ఉన్నటువంటి షబ్బీర్ అలీ మీద ఇలాంటి ఆరోపణలు అవినీతి ఆరోపణలు చేసినప్పుడు షబ్బీర్ అలీ కూడా ఒక ఛాలెంజ్ విసిరి నా విమర్శను మీరు పత్రికలో మీరు ఏ రకంగా అయితే రాశారో ఆ రకంగానే రాయండి అన్నప్పుడు కూడా రాశారు. ఈరోజు ఈనాడు పత్రిక కిరణ్ గారికి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మీరు రాసినటువంటి అన్నీ కూడా అబద్ధాలు. మీరు ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారిని నెత్తిన మోపుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకొని మా మీద ఆరోపణలు చేస్తున్నారు. మేం ఛాలెంజ్ చేస్తున్నాం, ఏ ఆరోపణలు మీరు చేశారో ఆ ఆరోపణలు నిగ్గుదేలటానికి ఏ విచారణకైనా సిద్ధం సిద్ధం, మీరు ముందుకు రావాల. అలాగే మా హయాంలో ఏ రకమైనటువంటి కల్తీ జరగలేదు, జరిగి ఉంటే దేనికైనా సిద్ధమని ఛాలెంజ్ చేస్తూ చంద్రబాబు ఏనాడైనా నీవు వెంకటేశ్వర స్వామి భక్తుడివి అని చెప్పుకునే నీవు, ఇప్పటికి దాదాపు 14 సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్న నీవు,
నీ పరిపాలనా కాలంలో ఒక్కటంటే ఒక్కటైనా చెప్పుకునేటువంటి హైందవ ధర్మ ప్రచారానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చెప్పమని ఛాలెంజ్ చేస్తున్నా. అదే మా నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఈ రోజున కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆధ్యాత్మిక శోభను అనంతంగా చూస్తున్నటువంటి వెంకటేశ్వర భక్తి ఛానల్ని ప్రారంభించింది మేమే. సనాతన ధర్మ వ్యాప్తికి ఇలాంటి కార్యక్రమాలు చేయాలానని వెంకటేశ్వర భక్తి ఛానల్ని తెచ్చింది మేమే. ఆ రోజు దళితులైనా ధనికులైనా అగ్రవర్ణాలైనా ఎవరైనా కూడా భగవంతుని సృష్టిలో భగవంతుని దృష్టిలో సమానమే. భగవంతుడు అందరినీ కూడా జగద్రక్షకుడు సమానమైనటువంటి రీతిలోనే చూస్తాడు. ఏ రకమైనటువంటి వివక్షతలకు సాటి చావు లేదు అని స్వామివారి యొక్క సంకల్పాన్ని దళిత వాడలకు తీసుకువెళ్ళి వెంకటేశ్వర స్వామి అర్చకుల చేత వాళ్లకు వేద ఆశీర్వచనం ఇప్పించి అక్కడ పూజాది కార్యక్రమాలు చేసినటువంటి ఘనత దళిత గోవిందం పేరుతో ఓ విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించింది కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే. వేద విశ్వవిద్యాలయాన్ని తీసుకొని వచ్చింది కూడా మేమేనని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. నీ హయాంలో నువ్వు ఆలోచించినావా? వేద అధ్యయనం జరగాల, వేదం అనంతమైనటువంటిది, వేద సంస్కృతి మనది అని మాటలు చెప్పటం కాదు, ఆ వేద అధ్యయనం కోసమని, ఆ వేద పరిరక్షణ కోసమని వేద విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో. వేద విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నది అనని టీటీడీకి చదువుతున్నటువంటి విద్యార్థులకందరికీ చదివేటువంటి మొదటి రోజునే 2 లక్షల రూపాయల డిపాజిట్ను వెయ్యాలా అని సంకల్పించింది ఎవరు? చంద్రబాబు నాయుడు, మేమే. మత్స్య గోవిందం, గిరిజన గోవిందం ఇలా చెప్పుకుపోతే ఒకటి కాదు, సనాతన ధర్మమండళ్ళు ఏర్పాటు చేసింది మేమే. సాక్షాత్తు తిరుమలలో జరిగేటువంటి శ్రీవారి కళ్యాణాలను మొత్తం ప్రపంచవ్యాప్తంగా బయటికి తీసుకొని వచ్చి ఊరు వాడ ప్రజల సమక్షంలో, లక్షలాది మంది సమక్షంలో జరపాలనని వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాలను తీసుకొని వచ్చినటువంటి ఘనత మాది. మేము తీసుకొని వచ్చినాం, మమ్మల్ని మీరు నాస్తికులని చెప్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేసినటువంటి వాళ్లను శ్రీవారి పాదాల చెంత ఉంచినటువంటి మంగళ సూత్రాలను పేద దళిత బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పేదలలో పొరపాటున కూడా ఏ రకమైనటువంటి అన్యమత పరిస్థితి రాకూడదని తలచి కళ్యాణమస్తు అన్నటువంటి ప్రోగ్రాం ఎంచుకొని దాదాపు 36,000 పేద జంటలకు పెళ్లి చేసి స్వామివారి పాదాల దగ్గర ఉంచినటువంటి మంగళ సూత్రాలను ఆ మహిళ మెడలో వాళ్ళ భర్తల చేత కట్టించినటువంటి ఘనత కళ్యాణమస్తు కార్యక్రమాన్ని చేసినటువంటి వాళ్ళం మేమేనని, మీరు నాస్తికులుగా ముద్ర వేసినటువంటి మేమేనని తెలియజేస్తున్నాం. అన్నమయ్య 600 జయంతోత్సవాలని అత్యంత వైభవంతంగా వందలాది మంది ప్రముఖుల సమక్షంలో, వేలాది మంది ప్రజల సమూహం మధ్యన 108 అడుగుల అన్నమయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేసింది నాస్తికులమని మా మీద ముద్ర వేసిన చంద్రబాబు మేమేనని తెలియజేస్తున్నాం. నీ హయాంలో ఒక్కరోజు కూడా మీరు ఆలోచించని వేద విజ్ఞాన సదస్సులని దాదాపు 75 మందికి పైగా అతిరథ మహారాజులైనటువంటి పీఠాధిపతులు, మఠాధిపతులు, దేశంలో ఉన్నటువంటి ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు ఆ రోజున కామకోటి పీఠాధిపతి దగ్గర నుంచి పండిట్ రవిశంకర్ వరకు
చిన్నజయ్యర్ స్వామి నుంచి స్వరూపానంద స్వామి వరకు దేశంలో ఉన్నటువంటి 75 మంది పీఠాధిపతులందరి చేత విద్వత్ సదస్సులు నిర్వహించింది మేమే. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి సమయంలో 2 సార్లు జరిపాం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో 2 సార్లు జరిపినటువంటి ఘనత మాదే. మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్నపిల్లలకు కూడా దైవభక్తిని పెంచాలన్నటువంటి ఉద్దేశంతో 25 సంవత్సరాల లోపు యువతి యువకులందరూ కూడా రామకోటి రాసే విధంగా గోవిందకోటి రాస్తే వాళ్ళకందరికీ ఉచిత దర్శనం కల్పించాలి అనేటువంటి విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నది మేమే. భగవద్గీత ప్రతి ఒక్కరూ చదవవలసినటువంటి అవసరం ఉన్నది, విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా దీనికి అవకాశం కల్పించాలనని 1 కోటి భగవద్గీత పుస్తకాలని సులభ శైలిలో తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి అందజేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. మీరు చేశారా? నువ్వు చేసింది చంద్రబాబు 8 ఏళ్ల క్రితం. సరే, మొట్టమొదట మీరు అధికారంలో ఉన్నప్పుడు కొండ మీద మీ హయాంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నల్లి స్టోర్స్ మెడ్రాస్కు సంబంధించినటువంటి వాళ్ళు, మీకు అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి వాళ్ళు వ్యభిచార గృహాన్ని నడిపినారు కొండ మీద. ఆ రోజు పత్రికలన్నీ ఘోషించినాయి, అది మీ నిర్వాకం. మేము చేసింది కొండ మీదకి వచ్చినటువంటి భక్తుడు దైవ దర్శనానికి మాత్రమే కాకుండా కొండ మీదకి వచ్చిన ప్రతి ఒక్కడికి కూడా స్వామివారి అన్నప్రసాదం అంద జరగాలి అనని మొత్తం 100,000 మందికి పైగా ఎంతమంది కొండ మీదకి వస్తే వాళ్ళకందరికీ కూడా ఉచితంగా అన్నదానం ఇచ్చినటువంటి ఘనత మా ప్రభుత్వాలది. కొండ మీద క్యూ లైన్లలో ఉన్నటువంటి భక్తులకందరికీ కూడా ఇది కూడా ఛాలెంజ్ చేసి చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు, క్యూ లైన్లలో ఉన్నటువంటి భక్తులకందరికీ కూడా పాలు ప్రసాదం అన్నము ఇవ్వాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నది నేను టీటీడీ చైర్మన్గా ఉన్న రోజుల్లేనని మీకు సవినయంగా ఛాలెంజ్ చేసి చెప్తున్నా. అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమం నిరంతరము స్వామి ఉన్నంత వరకు, కొండ మీద ఉన్నంత వరకు జరగాలని నిర్ణయం తీసుకున్నది మా పాలనలోనే. ఇవన్నీ కూడా అధర్మ కార్యక్రమాలండి, ఇవన్నీ కూడా యాంటీ హిందూ యాక్టివిటీసా అండి? మమ్మల్ని నాన్ హిందువులను లేదా నాస్తికులమను ముద్ర వేసే చంద్రబాబు నాయుడు గారు మచ్చుకు కొన్ని మాత్రమే ఇవి కార్యక్రమాలు. కొండ మీదకి నడిచి వెళ్ళేటువంటి భక్తుల సంఖ్య తగ్గిపోతుంది, కనుక కొండ మీదకి నడిచేటువంటి భక్తుల సంఖ్యను పెంచాలానని నేను టీటీడీ చైర్మన్గా ఉన్న రోజుల్లోనే దివ్య దర్శన టోకన్లు వాళ్ళకందరికీ కూడా ఇప్పించి అతి శీఘ్ర దర్శనం కల్పించాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నది కూడా అప్పుడే. చంటి పిల్లలకి దైవ దర్శనం వెంటనే జరపాలా అన్నటువంటి నిర్ణయం తీసుకున్నది కూడా అప్పుడే చంద్రబాబు నాయుడు గారు. అంతెందుకు తిరుమలకు వచ్చినటువంటి భక్తుడు, దర్శనానికి వెళ్ళేటువంటి భక్తుడు తిలకధారణ చెయ్యాలా అన్నటువంటి నిర్ణయం కూడా మా హయాంలో తీసుకున్నటువంటి నిర్ణయమే చంద్రబాబు. అది కూడా నాస్తికత్వమే అంటావా చంద్రబాబు? తిరుమలలో 4 మాడ వీధులలో పాదరక్షల్ని నిషేధించింది కూడా మేమే, ఇది కూడా నాస్తికత్వం అంటావా చంద్రబాబు? ఇందులో ఏ ఒక్కటి తప్పిదమైనా ఏ శిక్ష అనుభవించటానికైనా సిద్ధం. కలియుగ చతుర్యుగ బంధం అని పేరు చెప్పి 4 యుగాల పేర్లతో 4 భక్తి చైతన్య రథాలను తయారు చేసి మొత్తం 2 రాష్ట్రాలకు, ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి గ్రామానికి పంపించి ఆధ్యాత్మిక వీచికల్ని అనంతంగా వ్యాప్తి చేసేటువంటి కార్యక్రమాలు చేసింది కూడా వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి మా పాలనా సమయంలోనే చంద్రబాబు నాయుడు గారు. ఇన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీ సమయంలో ఒక్కటంటే ఒక్కటి స్వామివారికి నివేదన చేసే అత్యంత పవిత్రమైనటువంటి
ప్రసాద కార్యక్రమ నవనీత కార్యక్రమాలు చేసింది మేమే. స్వచ్ఛమైనటువంటి ఆవుల్ని బయట నుంచి తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమాలు చేసి వెటర్నరీ యూనివర్సిటీతో సంబంధాన్ని ఏర్పాటు చేసుకొని మంచి ఆవుల్ని, దేశవాళీ ఆవుల్ని కొండ మీదకి దాదాపు 1000కి పైగా తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం చేసి ఈ రోజున దాదాపు 60 కేజీల అత్యంత స్వచ్ఛమైన నెయ్యితో నవనీత సేవను ప్రారంభించింది మేమే. ఇది నాస్తికత్వం అంటావా చంద్రబాబు? నువ్వా మమ్మల్ని నెయ్యిలో లడ్డులో పశువుల కొవ్వు ఉపయోగించినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అని ప్రచారం మొదలు పెడతావా చంద్రబాబు నాయుడు? నీ అహంకార పూరిత ధోరణికి, నీ అన్యాయమైనటువంటి మాటలకి, నీ నీచపు చేష్టలకి, నువ్వు చేసినటువంటి అపచారానికి, అనాచారానికి, ద్రోహానికి ఈ రోజున మొత్తం సభ్య సమాజంలో నువ్వు నమ్మించేతే నమ్మేవాళ్ళు ఉండవచ్చు కాక. పాప పరిహారం మాత్రం తప్పదు, నీకు శిక్ష తప్పదు. ఇంత ఘోర అపచారం చేసిన వాడిని ఆ దైవం క్షమించడు. మేం తప్పు చేస్తే మళ్ళీ చెప్తున్నా, రక్తం కక్కుకొని చావాలానని మీ అందరి ముందర వెంకటేశ్వర స్వామిని చేతులెత్తి ప్రార్థిస్తున్నా. నీ ఆరోపణను నిరూపించటానికి సిబిఐ ద్వారా కానీ, సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి ద్వారా కానీ విచారణ చేయించమని ఛాలెంజ్ చేస్తున్నానని తెలియజేస్తున్నా. ఏమైనా ప్రశ్నలు ఉంటే నేను సమాధానం చెప్తాను, లేచి వెళ్ళిపోను. ఏమన్నారు? అవునండి, ఖచ్చితంగానండి, వాళ్ళు పెట్టాలి కదా. అధికారికంగా ఇంతవరకు ఈవో శ్యామలరావు చూపించలా, తెలుగుదేశం వాళ్ళు బయటికి తీసింది, వాళ్ళు పెట్టారు. శ్యామలరావు అసలు మాట్లాడమే లేదు దాని మీద. అవునండి, మైసూర్ ల్యాబ్ రిపోర్ట్ కూడా రావాలి కదా. అసలు ఏ ల్యాబ్ రిపోర్టు? శ్యామలరావు గారు ఊరికే చదివి వినిపిస్తున్నాడే తప్ప ఆయన బయటికి తీసింది ఎక్కడ? అలాగే ఆ ల్యాబ్ రిపోర్టులో కూడా వాళ్ళు సంశయమే ఉన్నట్టుగా ఉంది తప్ప నిర్ధారణ లేదు, కన్ఫర్మేషన్ లేదు. అలా జరిగి ఉండవచ్చును అన్నటువంటిదే ఆ ల్యాబ్ రిపోర్టు. అంటే అక్కడ కూడా జాగ్రత్త పడ్డాడు, ఆయన తయారు చేసినటువంటి ఫేక్ రిపోర్టును కూడా జాగ్రత్త పడ్డాడు. ఎటు తిరిగి ఏమొస్తాదో అన్నటువంటి భయం ఇంకా తొణికిసలాడుతూ ఉంది ఆయనలో. చంద్రబాబు గుజరాత్కు పోకపోయినా ఇంత నైజానికి వాల్పడతాడు అన్నటువంటి దృఢ విశ్వాసం ఉన్నది. కింద కూడా టెస్ట్ చేస్తారు, పైన కూడా టెస్ట్ చేస్తారు. ఎస్, ఇక్కడ చేస్తారు. ఏ ల్యాబ్ లేదని చెప్తున్నాడంటే శ్యామలరావు ఇప్పుడు తెలివిగా దానికి సంబంధించినటువంటి, ఇప్పుడు ఏదైతే చంద్రబాబు మాట్లాడినాడో చంద్రబాబుకు అనుకూలమైనటువంటి నిర్ధారణ చేయడానికి వచ్చేటువంటి ల్యాబ్ లేదు అని చెప్తున్నాడు. ఇప్పటికి ఇప్పుడున్నటువంటి ల్యాబ్ ఈరోజు కొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది కాదు, చంద్రబాబు నాయుడు సమయంలో కూడా ఆ ల్యాబ్ రిపోర్టర్లతోనే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. చంద్రబాబు సమయంలో 14 సార్లు రిజెక్ట్ కాబడ్డటువంటి ట్యాంకర్లు ఉన్నాయి అని వాళ్లే గతంలో ప్రకటించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కొత్తగా మేమేదో చెప్పినటువంటిది కాదు. అలాగే ఇప్పుడు కేవలం 7 రోజులకు మాత్రమే సరిపడ రిజర్వ్ చేసేటువంటి అవకాశాన్ని మేము 180 మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి తేవాలానని దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా మా ప్రభుత్వ హయాంలోనే చేశాం. ఈ హయాంలో హైందవ జాతికి కలంకం ఏర్పడింది కాబట్టి ప్రాయశ్చిత్తం తీసుకోవాలని చేస్తున్నారు.
అది అందుకే అదే నేను అంటే మొదట మీరు మొదట నేను చెప్పింది బహుశా పట్టించుకున్నట్టుగా లేదు, వినకూడదు అనుకున్నట్టుగా ఉన్నారు. చంద్రబాబు చేసినటువంటి పాపాలకి చేసిన వాగ్దానాలను నెరవేర్చకపోయి 5.5 కోట్ల మంది తెలుగు వాళ్ళ యొక్క ఆశల్ని వమ్ము చేసి పాపభ్రష్టమైనటువంటి పాలనకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామినే పావుగా వాడుకొని జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేయటానికే కూడా వెనుకాడకుండా మేము చేసినటువంటి ఈ ఘోరాతి ఘోర పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవటానికే ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించుకొని ఉంటారు. బయటికి మీతో మాత్రం వేరుగా మాట్లాడతారు మా మీద మేము చేసినటువంటి పాపానికని. అంతరాత్మ మాత్రం అందుకేననేది నా అభిప్రాయం. మిగతా టెండర్లు కూడా 320-330 రూపాయలకే పాడినారు అన్నటువంటిది కూడా నోటెడ్ పాయింట్. ఇంకా మూడు కంపెనీలు అలాగే గతంలో చంద్రబాబు నాయుడు టైంలో కూడా ఇలాగే జరిగింది అన్నది కూడా నోటెడ్ పాయింట్. చెప్పండి భాష గారు. నేను చెప్పలేనండి, నా దగ్గర ఇప్పుడు ఆ మెటీరియల్ లేదు. ఏఆర్ కంపెనీ ఒక్క ట్యాంకర్ కూడా అది ఏదైతే కంపెనీ ఆనర్ అయిన తర్వాత మొట్టమొదట శ్యామలరావు ఈఓ అయిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఆ లోడ్లు ప్రారంభమైనాయి. రెండింటిని లోపలికి అనుమతించినారు. ఆ తర్వాతనే ఒకదాన్ని పట్టుకొని ఇందులో వనస్పతి కలిసిందేనని శ్యామలరావు గారు పత్రికా సమావేశం పెట్టినారు. ఈ యాగం సారీ తప్పు జరిగిందేని కాదు, తప్పు జరగలేదు అన్నది మా క్లెయిమ్. మేము తప్పు చేయలా. చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఆరోపణలలో తను రోజు రోజు కూడా ఆ ఆరోపణలను మరింత బలోపేతం చేసుకోవటానికి భగవంతుడిని ఆలయాన్ని అత్యంత దారుణంగా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. చివరకు ఆలయ శుద్ధి చేయాలా అనేటువంటి మాట మాట్లాడేది ముఖ్యమంత్రి అండి. దీని మీద పీఠాధిపతులు, నేను ముందే చెప్పా, ఆగమ సలహా మండలి సభ్యులు, ప్రధాన అర్చకులు వీళ్ళు మాట్లాడాలా. ఆలయ మీరు లేరా అక్కడ? ప్రధాన అర్చకులు లేరా? దాదాపు 600 మందికి పైగా ఆలయ పోటు వర్కర్లు అందరూ కూడా సద్బ్రాహ్మణులైనటువంటి శ్రీ వైష్ణవులు. మేము నియమించినటువంటి వాళ్ళు కాదు వాళ్ళు. వాళ్ళందరూ కూడా తరతరాలుగా వారసత్వంగా వస్తున్నటువంటి వాళ్ళు. కల్తీ చేసే ఉంటే వాళ్ళు అసలు ఆలయం బయటికి పరిగెత్తుకొని వచ్చి ఇలాంటి దుర్మార్గాలు చేస్తున్నారు మీరు అనని తిరగబడేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు. దీని మీద నా విజ్ఞప్తి, ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి ఆదేశాన్ని గుడ్డిగా అనుసరించకుండా పరమ పూజ్యులైనటువంటి ఆగమ సలహా మండలి సభ్యులు, ప్రధాన అర్చక అయ్యవార్లు, ప్రతి ఒక్కరూ కూడా జీఆర్ స్వాములు, మిమ్మల్ని అందరినీ కూడా మీ పాదపద్మాలకి నమస్కరించి నేను వేడుకుంటున్నా, మీరు స్పందించాలి. ఈ రకంగా ఆలయ శుద్ధో సంప్రోక్షణో చేస్తాము అని అంటే దానికి అనుసరించటము అంటే అంతకంటే మహాపాతకం మరొక్కటి లేదు. నిర్ధారరావు చంద్రబాబు ఉద్యోగి, టీటీడీ ఈఓగా పనిచేస్తున్నట్టు కనపడడం లేదు. అయినా ఇప్పుడు నా ప్రెస్ మీట్ శ్యామలరావు గురించి కాదు, చంద్రబాబు గురించి. అది ఆయన అభిప్రాయం, చంద్రబాబు అలా చెప్పించుంటారు. వాళ్ళ తరఫున నేను ఎందుకు మాట్లాడాలండి? వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళది న్యాయమా కాదా అన్నది. మేము తప్పు చేయలా, మేము తప్పు చేయనటువంటి మేము సిద్ధంగా ఉన్నాం, మేమే చెప్తున్నాం కదా విచారణ జరిపించు, నీకు దమ్ముంటే రా
సిబిఐకి రా, సిట్టింగ్ సుప్రీంకోర్టు చర్చిస్తున్న విచారణ చేయించు. ప్రధానమంత్రి గారు ఎందువల్లంటే బీజేపీ పార్టీనే హైందవ ధర్మ పరిరక్షణ కోసం కంకణం పట్టుకున్నటువంటి పార్టీగా, దాని అధినేతగా 140 కోట్ల మందికి ప్రధానమంత్రిగా ఇంత గొప్ప ఆలయం మొత్తం సనాతన ధర్మ పరిరక్షణ కోసమని నిట్ట నిలువు ధ్వజస్తంభంగా నిలబడ్డటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట మంతగలిపే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఎవరు చేసినా మీరు ఇంటర్ఫియర్ అవ్వాలా అన్నదే మా విన్నపం. చెబుతూ ఉండొచ్చు, ఇప్పుడు నేను రమణ దీక్షితులు గారు మాట్లాడితే విషయం డైల్యూట్ అవుతుంది. ఆయన విమర్శించడానికి కాదు, నాకు ఆయన పట్ల గౌరవం ఉన్నది. రమణ దీక్షితులు గారు ఎప్పుడు ఎలా మాట్లాడతారు, ఎన్ని రకాలుగా ప్రతి విషయాన్ని తిప్పినారు. ఈరోజు చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడుతున్నారు కాబట్టి మీరు ప్రశ్న వేస్తున్నారు. అదే అప్పుడు మాట్లాడేటప్పుడు కూడా మేమేం మాట్లాడి స్పందించలేదే, అదే చెప్తున్నాను. అంటే రమణ దీక్షితులు గారు మాట్లాడిన ప్రతి మాట చంద్రబాబు సమయంలోనూ మా సమయంలోనూ ఇప్పుడు కూడా కరెక్టే అని మీరు ఒప్పుకుంటే దానికి సమాధానం మళ్ళీ చెప్తారు. మీరు చెప్పండి, మరి మీరు వేస్తున్నారు కదా రమణ దీక్షితుల మీద ప్రశ్న వేస్తున్నారు. మీరు ఒప్పుకున్న తర్వాత కదా నేను మాట్లాడాలి సమాధానం. మీరు దానికి సిద్ధపడితే చెప్తా, నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. మీరు సిద్ధపడాలి మొదట వేసినటువంటి ప్రశ్నకు. మీరు ఏ పరమైన గురించి వాయిస్కు సమాధానం ఇవ్వాల్సిన పని ఏముందండి, నాకు అర్థం కాల. అంటే ఎవరికి వాళ్ళకి వంత పాడేటువంటి వాళ్లకు సమాధానం ఇవ్వవలసినటువంటి అగత్యం ఉన్నదా? నేను చెప్పాల్సిందంతా చెప్పినారబ్బా. నేను కరెక్ట్ వినండి, మీరే అన్నారు ఆయన ఎవరికైతే ఉంటే వాళ్ళకు వంత పాడతాడు అని. ఎవరికంటే వాళ్ళకు వంత పాడేవాడిని గురించి నేను చెప్పాల్సిన పని ఏమున్నది? ఏ పార్టీ ఫెయిల్ చేయండి? ఇది పార్టీలకు సంబంధించిన విషయం కాదు. 140 కోట్ల మంది హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టకు సంబంధించిన విషయం నేను ఇప్పుడు మాట్లాడుతున్నానంటే ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా ఉండటం కోసమని ఒక సామాన్యమైనటువంటి భక్తుడిగా మాట్లాడుతున్నాను.